సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఎప్పటికప్పుడు కీలక అప్డేట్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. చాలామంది అనుకున్న విధంగా సుప్రీంకోర్టు హీరింగ్స్ కూడా దగ్గరకు వచ్చేటువంటి సమయం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే అటు పండగని సంబంధం లేకుండా చాలామంది ఆమర నిరాహార దీక్ష చేయటం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అయితే అవ్వటం జరిగింది. న్యాయం కోసం అని చెప్పేసి పోరాటం చేసే వాటిలో కనుక మనం చూస్తే నిజంగా అక్కడ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళని మనం అభినందించక తప్పదు. అంత బాగా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పోరాట ప్రతిమ కనుక చూస్తే నిజంగా ఒకప్పుడు మనం గతంలో వినేవాళ్ళము, బెంగాల్లో ఏదైనా పోరాటానికి సంబంధించినటువంటి దీక్ష కనుక స్టార్ట్ చేశారు అని అంటే వాళ్ళు ఒకటే తట్టిపైకి వచ్చి అందరూ కూడా ఒక్కొక్క మాట మీద ఉండే ఏ యుద్ధాన్ని అన్నా సరే ప్రకటించి ముందు తీసుకొచ్చి న్యాయం వచ్చేంతవరకు పోరాటం చేస్తారు, ఆ రిజల్ట్ కోసం చేస్తారని చెప్పేసి వింటూ ఉంటాం మనం. గతంలో కూడా చరిత్రే చెప్తుంది దానికి సంబంధించి. అలాంటి పోరాట ప్రతిమని వాళ్ళ స్టూడెంట్స్ చూపిస్తూ ఉన్నారు, అభినందనీయం. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలక అప్డేట్స్ అయితే బయటికి రావడం జరిగింది. అదేంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా హెల్ప్ తీసుకుందాం అనుకుని వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది మనకి. అక్కడ వరకు వెళ్ళి మా గోడు వినిపించుకుందాము, ఆమార నిరాహార దీక్ష చేస్తేనే మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, మమతా బెనర్జీ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకున్నటువంటి ఆలోచన దాకా వెళుతుంది అక్కడ. అండ్ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది మనకి. స్టూడెంట్స్ అంటే ప్రతిరోజు అప్డేట్స్ కనుక మనం చూస్తే కొన్ని కీలక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. పండగ వాతావరణాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక చూస్తే ఏముందండి అక్కడ? ఆర్జికర్ మెడికల్ కాలేజ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్వాస్థ్య భవన్ ఎదుటగా అక్టోబర్ 5 నుంచి చేస్తున్నటువంటి నిరవధికంగా చేస్తున్నటువంటి హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఈరోజు అక్టోబర్ 15 నాటికి సుమారుగా 11 రోజులు కంప్లీట్ అయింది. వారు చేస్తున్నటువంటి ఏదైతే నిరాహార దీక్ష ఉందో హంగర్ స్ట్రైక్ అత్యంత ట్రాన్స్పరెంట్గా ఉద్రిక్త వాతావరణంలో కూడా ఉంది. అయితే 11 మంది విద్యార్థులు ఏకధాటిగా ఈరోజు 11 రోజుల నాటికి చేసేసరికి ఈరోజుకి 4 యొక్క విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా విషమ పరిస్థితులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు అంటే ఈరోజు మార్నింగ్ ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పులస్తి ఆచార్య ఇతని యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉండడం వల్ల ఇతను తీసుకువెళ్ళి అది అక్కడ ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఇతని ఎమర్జెన్సీ వార్డులో కూడా జాయించడం జరిగింది. ఈ 4 యొక్క పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎప్పటికప్పుడు డాక్టర్లు కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రధాన సెక్రటరీ అయినటువంటి చీఫ్ సెక్రటరీ అయినటువంటి మనోజ్ పంత్ గారితో ఒక 12 మంది ఆర్గనైజేషన్ బృందం కలిసి నిన్న సాయంత్రం సుమారుగా 4 గంటల పాటు కూడా చర్చలు చేశారు చీఫ్ సెక్రటరీ తోటి. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్చలు కూడా ఫలప్రదం కాకుండా ఆ చర్చలు మళ్ళీ విఫలమైనాయి. అయితే వీళ్ళు ప్రధానంగా కోరుతున్న 10 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 10 డిమాండ్ల మీద కూడా వాళ్ళు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయట్లేదు. సరికదా, ముండిఘట్టంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ మాత్రం ఒక మెట్టు కూడా కిందకి రాకుండా ముఖ్యంగా వాళ్ళు కోరుతున్నది ఏంటంటే రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ని ఇతను పూర్తిగా తక్షణమే పదం నుంచి తొలగించాలి. ఎందుకంటే మా యొక్క విషయాలు మేము తెలియపరచాలంటే ముఖ్యంగా ఆయన చాలా కాంట్రవర్షియల్గా ఉన్నారు, ముఖ్యంగా అతను ఈజ్ నాట్ ఎ రైట్ పర్సన్ అని చెప్పి ఎంతగా ఎన్ఎస్ నిగమ్ని తొలగించాలని కోరుతున్నప్పుడు కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం ఎందుకనో తెలియదు కానీ ఒక్క మెట్టు కూడా కిందకు కదలట్లేదు. పరిస్థితి రోజురోజుకు చూస్తుంటే మాత్రం విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం కొంతమంది ఒక 5 విద్యార్థుల మిత్రబృందం కలిసి ఆ రాష్ట్ర గవర్నర్ రెడ్డి సివి ఆనంద్ భోష్ గారిని కలవడం కలిసింది. ఈ 10 డిమాండ్లు కూడా వాళ్ళు అక్కడ వ్యక్తపరిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు అక్కడ, హోమ్ మినిస్టర్గా కూడా ఉండి ఈ పరిస్థితి మాత్రం ఆడ పట్టించుకోకుండా ఒక డిక్టేటర్షిప్, ఒక నియంత్రణ పోకడలతోటి తను ప్రవర్తిస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో ఛార్జ్ తీసుకోవాలని చెప్పి గవర్నర్ గారికి వాళ్ళొక మెమరాండం కూడా సమర్పించారు. అట్ ద సేమ్ టైం విద్యార్థుల యొక్క హెల్త్ ఇష్యూస్ మీద కూడా చాలా ఆందోళన కలుగుతుందని చెప్తూ మీరేనా ఇప్పటికైనా ఒక ఛార్జ్ తీసుకోమని చెప్పి గవర్నర్కి వాళ్ళు కూడా ఒక మెమరాండం సమర్పించారు. అట్ ద సేమ్ టైం రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా ఒక మెమరాండంలో ఒక లెటర్ రాశారు. ఇమ్మీడియట్గా రాష్ట్రం యొక్క శాంతి భద్రతలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండి వైద్య సేవలు కానీ అదేవిధంగా వైద్య విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా చాలా అగమ్యగోచరంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా ముందు చెప్తూ ఒక ద్రౌపది ముర్ము గారికి ఒక 2 పేజీల ఉత్తరాన్ని కూడా రాశారు. దీనికి సంబంధించి ముర్ము గారి నుంచి ఇంకా సమాధానం రాలేదు. బహుశా ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. ముఖ్యంగా కోర్టులు అదేవిధంగా సుప్రీంకోర్టు నెక్స్ట్ హీరింగ్ డేట్స్ అంది ఇప్పటివరకు అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ఈ క్షణం వరకు ప్రకటించలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మాత్రం చాలా ఉధృతంగా అయితే ఉన్నాయి.
ఇదిలో ఉండగా నాగరాజు గారు, ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్ దగ్గర నిన్న సాయంత్రం ఒక దుర్ఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ మీద ఒక మూకుమ్మడిగా దాడి చేశారు. దాడి ఎలా అంటే ఖచ్చితంగా డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి గట్టిగా కొట్టడం జరిగింది. స్టూడెంట్స్ అందరినీ ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక గంట పాటు ఒక ఉద్రిక్త వాతావరణం కలిగింది ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్ బయట. అంటే విద్యార్థులకి బయట నుంచి వచ్చేటువంటి కొంతమంది అల్లరి మూకలకి మధ్య ఒక పెద్ద దాడి జరిగింది. దీని వెనకాల టీఎంసీ, తృణమూల కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెప్పి విద్యార్థులు ఘోషిస్తున్నారు. అక్కడ కూడా ఒక చిన్న నిరసన ధర్నా కార్యక్రమం కూడా నేను అక్కడ కూడా జరిగింది. అంటే ప్రతి కాలేజ్ నాట్ ఓన్లీ ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్ ఒకటే కాదు, అదేవిధంగా నేషనల్ మెడికల్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కావచ్చు, ప్రతి చోట కూడా విద్యార్థుల మీద దాడులు మాత్రం చాలా ఎక్కువగా పెరిగాయి ఈ గడిచిన ఒక 10 రోజుల నుంచి చూస్తే. అయితే దీని మీద తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, విద్యార్థులు సంఘీభావంగా లేరు, వాళ్ళ మధ్య యూనిటీ లేదు, వాళ్ళలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్తూ, వీళ్ళ యొక్క విద్యార్థి ఏదైతే సంఘం పూర్తిగా వాళ్ళొక ఒకే ఆలోచనతోటి ఒకే ఏకీకృత భావనతో ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని విచ్ఛిన్నం చేసే ఉద్దేశంతో తృణమూల కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని మమతా బెనర్జీ గారే ప్రోద్బలం చేసి, ముఖ్యంగా ఇక్కడ నాయకులందరూ కూడా ఆ విచ్ఛిన్నం చేసే కుట్రలు మాత్రం పండుతున్నారు. అయినప్పటికీ కూడా 12 సంఘాల యొక్క విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒకే ఒక తాటి మీద ఉన్నాయి. వీళ్ళందరూ ఏకతాటి మీద ఉండి ప్రభుత్వాన్ని మాత్రం స్తబ్దం చేసే పరిస్థితులు ఉన్నారు. కేవలం విద్యార్థులు ఒక్కటేనా అంటే కాదు, టోటల్గా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వీళ్ళ యొక్క మద్దతుకి మద్దతు తెలుపుతున్నారు. అయితే రీసెంట్గా ఈరోజు అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల మెడికల్ కాలేజెస్లో కానీ మెడికల్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఎలక్ట్రిక్ సేవలను పూర్తిగా నిలుపుదల చేయమని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క వైద్య విద్యార్థుల యొక్క సంఘం కూడా ఈరోజు ఒక పిలుపునిచ్చారు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్లో. అటు ఢిల్లీలో కూడా ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ దగ్గర ఒక ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు కూడా ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఐఎంఈ ఆధ్వర్యంలో కూడా అక్కడ కూడా జరుగుతున్నాయి. అంటే ప్రతి చోట, నాట్ ఓన్లీ ఒక కలకట్టా ఒకటే కాకుండా అటు భోపాల్లోను, మధ్యప్రదేశ్లోను, అదేవిధంగా గుజరాత్లోను, బాంబేలోను, ప్రతి చోట కూడా ఈ విద్యార్థులు ఏదైతే చేస్తున్నారో దీనికి సంఘటితంగా అనేక చోట్ల నిరసనలు, ధర్నాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే కృషికి అభినందన తెలుపుతూ సంఘీభావన తెలుపుతున్నటువంటి దృశ్యాలు ప్రతి చోట యావత్ భారతదేశంలో కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు వాలంటరీగా పార్టిసిపేట్ చేయడం అనేది ఒక వినూత్న దృశ్యాన్ని మనకు కనిపించింది నిన్న కలకత్తాలో. విజయదశమి అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక కార్నివాల్ చేస్తారు, అంటే దుర్గా అమ్మవారిని పూర్తిగా వాళ్ళ కార్నివాల్ తీసుకెళ్లి అమ్మవారిని ఊరేగించి అక్కడ నిమజ్జనం చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా కొన్ని స్థలాలు నేను మీకు చెప్తాను. రాణి రసమణి రోడ్లో వైద్యుల యొక్క ఉమ్మడి వేదిక అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఆ కార్నివాల్ చేస్తుండేటప్పుడు పూర్తిగా జస్టిస్ ఫర్ అభయ అని చెప్తూ వాళ్ళు చేస్తున్న నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలాగా నినదించారు. అక్కడ కొన్ని వేల మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు స్వచ్ఛందంగా ప్రజలు. ఇది కాకుండా మాల్దా రోడ్లోని కేజే సన్యాల రోడ్లో గజోల్ టాక్సీ ఆ స్టాండ్ దగ్గర సుమారుగా మహిళలు నల్ల చీరలు కట్టుకొని, అంటే రాష్ట్రవ్యాప్తంగా అదొక ఆనవాయితీ అనమాట, ముఖ్యంగా విజయదశమి తర్వాత వచ్చే రోజులు నల్ల చీరలు, ఒక ఎర్ర సింధూరాన్ని ధరించి అమ్మవారి యొక్క కాళికా రూపాన్ని ధరిస్తూ కొన్ని వేల మంది మూకుమ్మడిగా ఒక సామూహికంగా ఒక కార్నివాల్ చేస్తారు. ఆ కార్నివాల్ మొత్తం కూడా అమ్మవారి యొక్క ప్రతిరూపకంగా జస్టిస్ అభయనే సూచిస్తూ ఆ ప్లకార్డ్స్ని, అదేవిధంగా అక్కడ ఆ స్లోగన్స్ అన్నీ చెప్తూ కూడా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేశారు స్వచ్ఛందంగా ప్రజలు. ఇది కాకుండా సిలిగిరిలో అమ్మవారిని నిమజ్జనం చేసే ప్లేస్, అక్కడ మహానందలాల్ మోహన్ మోలి అని ఒక ఘాట్ ఉంటుంది, అంటే అమ్మవారిని అక్కడ నిమజ్జనం చేస్తారు. ఆ ఘాట్ దగ్గర కూడా టోటల్గా ప్రజలందరూ స్వచ్ఛందంగా, అంటే మొత్తం నేను చెప్తాను ప్రతి చోట కూడా ఈ నల్ల వస్త్రాలు ధరించి, ఎర్ర సింధూరాన్ని ధరించి పూర్తిగా ప్రజలు స్వచ్ఛందంగా జస్టిస్ ఫర్ అభయ, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి దోషుల్ని శిక్షింపచేయాలని చెప్పి వాళ్ళు దిక్కులు పెకటిల్లేలాగా నినాదాలు కూడా చేస్తూ వెళ్ళారు. ఇదే కాకుండా అసన్సోల్లో చిత్తరంజన్ రైల్వే జంక్షన్ 24 దగ్గర కూడా మహిళలు ధర్నాకు దిగారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నేను చెప్పుకుంటూ పోతే నాగరాజు గారు, అనేక చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు దిక్కులు పెకటిల్లుతున్నాయి. ముఖ్యంగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయే స్వచ్ఛందంగా దినసరి కూలీ దగ్గర నుంచి ఒక మధ్యతరగతి వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేస్తూ ఆర్జకర మెడికల్ కాలేజ్ జరిగినటువంటి ఏదైతే అభయోగ సంఘటన జరిగిందో ఇమ్మీడియట్గా దోషుల్ని శిక్షింపచేయాలి. అదేవిధంగా కోర్టులు కూడా త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా మీరు చేస్తూ, ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే నాగరాజు గారు, సిబిఐ కోర్టు ఏదైతే సంజయ్ రాయ్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో ఇది సరైనటువంటి ఛార్జ్ షీట్ కాదు. ముఖ్యంగా గవర్నర్కి ఇచ్చిన వినతిపత్రంలో కూడా వీళ్ళు ఇదే విషయం తెలియపరచడం కూడా జరిగింది. ప్రజలు ఒకటే అంటున్నారు, ఇక్కడ మేము నమ్మడం లేదు, ఈవెందో సిబిఐని కూడా మేము నమ్మే పరిస్థితుల్లో లేము, సంజయ్ రాయ్ని కేవలం దోషిగా మాత్రమే చూపిస్తున్నారు, సంజయ్ రాయ్ ఒక్కడే దోషి కాదు, దీంతో పాటు చాలామంది సామూహికంగా ఇందులో ఉన్నారు, వీళ్ళందరినీ వెనకేసుకొస్తుంది దీది, మమతా బెనర్జీ వెనకేసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ మమతా బెనర్జీ యొక్క అధికారం ఉన్నంతసేపు ఇక్కడ సత్వర న్యాయం జరగదు, ఇమ్మీడియట్గా మమతా బెనర్జీ తన ప్రభుత్వం నుంచి, తన యొక్క శాఖ నుంచి తను పూర్తిగా బయటకు వచ్చి మాత్రమే తన నిజాయితీ నిరూపించుకుంటే ఈ కేసులో త్వరితగతినటువంటి న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది ప్రజలు, వేలాదిగా లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా ఎంటర్
వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఆ జిల్లాకు మాత్రం సంబంధం లేకుండా బంగ్లాదేశ్లో కూడా నిన్న కొంతమంది విద్యార్థులు అక్కడ కూడా నిరసన వ్యక్తపరిచారు. అంటే నాట్ ఓన్లీ ఇండియాలో కాకుండా పక్క దేశంలోండి బంగ్లాదేశ్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతూ అనేక చోట్ల ఒక ఉద్రిక్త వాతావరణం అయితే వెస్ట్ బెంగాల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్షణం వరకు మనకి సెల్డా కోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎటువంటి నెక్స్ట్ హీరింగ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేయలేదు. బహుశా వెయిట్ చేస్తున్నాం. ఆ డేట్ వస్తే అటు సందీప్ ఘోష్ మీద ఇప్పటివరకు ఏమనుకుంటుంటే సందీప్ ఘోష్కి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలి, కానీ ఈ క్షణం వరకు సందీప్ ఘోష్ మీద ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదు. అయితే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి సిబిఐ నుంచి వచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఈ క్షణం వరకు ఎటువంటి అప్డేట్ అయితే మనకి ఛార్జ్ షీట్ విషయంలో మనకి ఎక్కడ కనిపించట్లేదు. నాగరాజు గారు, గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉందండి అక్కడ. ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు కాబట్టి బహుశా రాష్ట్రపతి పాలన దృష్టిగా ఏమైనా చేస్తున్నారా అన్నది అయితే మనకి తెలియట్లేదు నాగరాజు గారు. బహుశా రావచ్చు అప్డేట్ కూడా దానికి సంబంధించి. ఏదేమన్నా అండి, అంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో ఇప్పటికే చాలా డిలే అవుతూ వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నటువంటి కేసు ఇదే, అండ్ దేశం మొత్తం ఎదురు చూస్తున్న తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడాను యావత్ భారతదేశం. ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.